హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను బాపట్ల జిల్లాలోని చీరాలలో ఉన్నాను. చీరాల పేరు చెప్పగానే ఫుడ్ లవర్స్ అందరికీ చాలా రకాల ఐటమ్స్ గుర్తొస్తాయి. అందులో మొట్టమొదటిది చీరాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారి బజ్జీలు. ఈ పుల్లయ్య గారి బజ్జీలు చీరాలలోనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా బాగా ఫేమస్. ఆ ప్లేస్కి అయితే నేను వచ్చేసాను. నా వెనుక కనిపించేదే ఆ చీరాల పుల్లయ్య గారి బజ్జీల కొట్టు. ఇక్కడ ఈవినింగ్ అయ్యేపాటికి జనం అంతా కూడా అలా గుమిగూడి ఉంటుంటారనమాట. కమ్మటి సువాసన అంతా కూడా ఒక కోలాహలం తెలిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, ఆ పుల్లయ్య గారి బజ్జీల షాప్లో ఆ వేడివేడి అదిరిపోయే బజ్జీలు మనము లాగించేద్దాం. రండి. చీరాల పేరు చెప్పగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది పుల్లయ్య గారి బజ్జీలే అంటూ ఉంటారు. ఏంటి ఇంత క్రేజ్? ఎందుకు జనం ఎందుకు ఇంత మీ బజ్జీలను ఇంత ఇష్టంగా తింటూ ఉంటారు? అసలు ఏంటండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దేనికి ఇంత క్రేజ్? మా నాన్నోళ్ళు పెట్టారు. మీ నాన్నగారు? నాన్నగారు పేరండి? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు? కానీ పుల్లయ్య గారి బజ్జీలనే బాగా. తర్వాత మా పేరు వచ్చింది. తర్వాత మీ పేరు వచ్చింది. ఏంటండి అసలు, ఏంటి, ఏమేమి ఉంటాయి మీ దగ్గర, ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? మా దగ్గర పులుగు, బజ్జీ, బరోడా. పునుగు, బజ్జీ, బరోడా. బరోడా అంటే పులుగు పిండితో బజ్జీ. పునుగు పిండితో బజ్జీ వేస్తారు, దాన్ని బరోడా అంటారు. బరోడా అంటారు. ఓకే ఓకే ఓకే. ఇదైతే కొంచెం కొత్తగానే ఉంది. బజ్జీ అంటే ఓన్లీ మిర్చి బజ్జీ ఒకటేనండి? మిర్చి బజ్జీ. మిర్చీలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఏం మిర్చీలు అండి ఇవి? లోకల్ మిర్చి. లోకల్? ఇక్కడ ఇట్లా చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి మిర్చి మొత్తం. అంటే మా సైడ్ మిర్చీలు అంతా కూడా చిన్నగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, చాలా కారంగా ఉంటుంది. కారం ఉంటుందండి మిర్చి? ఇది కారం ఉండదు. కారం ఉండదు. మధ్యలో వాము పెట్టినట్టున్నారు మొత్తం. వాము వాము ఇవన్నీ వేసి పెట్టారు. కొంచెం బజ్జీ షేప్, లుక్ కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. ఏంటి అదే అందరూ వాడినట్టే వాడుతున్నారు, మీ దగ్గర ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటుందా? చేసే పనిలో కరెక్ట్గా ఉండాలి. చేసే పని అంటే నాణ్యతతో కూడిన పిండి మీరు బయట తీసి తెచ్చుకుంటారా, లేదంటే మీరే ఆడించుకుంటారు? అది అది అక్కడ ఆ క్వాలిటీ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సైజు కూడా పెద్దగా ఉంది. బజ్జీ ఎంత అండి? ఒక బజ్జీ 10 రూపాయలు. ఒక బజ్జీ 10 రూపాయలు. అదండి పులి బొంగరాల, ఇంకోటి పులుగు, పునుగులు, ఇంకోటి బరోడా. బరోడా బరోడా అంటే వరిపిండి, మినపిండి, మినపిండితో వేస్తారు. ఎప్పుడెప్పుడు ఉంటుందండి మీ దగ్గర ఇక్కడ చిన్న షాపు? అసలు పొద్దున్నీ తీసలేదు, మేము పొద్దున్నీ వెయిట్ చేస్తున్నాం. 6:30 దగ్గర. 6:30? ఎవరన్నా బజ్జీల షాప్ అంటే 3:30, 3:30 పెడతారు కదండి. వేరేంటి మళ్ళీ 6:30 అంటారు? సాయంత్రం 6:30 మొదలు. ఓన్లీ అంతే? 6:30 నుంచే? 6:30, 10:30 వరకు అంతే. 3 గంటలు 4 గంటలు అంతే. ఎందుకు సాయంత్రం నుంచి ఎందుకు తీరు మీరు? 3 గంటలకే తీసేస్తారు బజ్జీల షాప్ అంటే చాలామంది. ఇంటి దగ్గర పనులంతా చేసుకోవాలి. అన్ని పనులన్నీ చక్క పెట్టుకుని మీ దగ్గర చల్లారిపోయిన బజ్జీ ఉండదు అంటారు? వేసింది వేసినట్టు అయిపోతా ఉంటాయి. వేసింది వేసినట్టు అంటే ఇంకలా సాయంత్రం తీస్తారు మీకోసం కస్టమర్. మేము అంత వెయిట్ చేసాము ఈరోజు, చాలామంది కస్టమర్లు కూడా అలాగే వెయిట్ చేశారండి. అంత క్రేజ్ ఉందో మీకు? ఓకే. మిగతా బజ్జీల రేట్లు ఎంతండి? బజ్జీ 10 రూపాయలు, పులుగు 5 రూపాయలు. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? చుట్టుపక్కల వస్తారు. ఈ చుట్టుపక్కలే అలా అంటున్నారు కానీ చాలా చోట్ల నుంచి వస్తారు. విజయవాడ నుంచి కూడా ఇక్కడికి బజ్జీలు, విజయవాడ నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఏదైనా పని మీద ఖచ్చితంగా బజ్జీలు తిని వెళ్తూ ఉంటారంట చాలామంది చెప్పారు నాకు. ఏదో మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు అంతే. అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇది, ఏ ఏరియా పేరు? ఇది కొట్ల బజార్ అంట. కొట్ల బజార్, కొట్ల బజార్. పుల్లయ్య గారు బజ్జీల షాప్ అంటే చాలా క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. పుల్లయ్య గారు బజ్జీలు అంటే, పుల్లయ్య గారు నాకు మొదటి నుంచి బాగా చిన్నప్పటి నుంచి బాగా పరిచయండి, హై స్కూల్ స్టడీస్ దగ్గర నుంచి. పునుగులంటే నంబర్ వన్ చీరాల్లో ఏదైనా సరే నంబర్ వన్ బజ్జీ అంటే పుల్లయ్య పునుగులే. పుల్లయ్య పునుగులు, బజ్జీ ఎవరైనా సరే రావాల్సిందే. టైమింగ్స్ కూడా చాలా తక్కువ టైమింగ్స్, ఈవినింగ్ 7 నుంచి 10 వరకే. ఆ తర్వాత దొరకాలన్నా దొరకవు. టేస్ట్ ఎలా ఉంటాయండి? టేస్ట్ నంబర్ వన్ అండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సిందే కానీ రెడీగా మాత్రం ఉండవు. వేడి వేడిగానే చల్లదనం అనేది ఉండదు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సిందే, నిలబడకుండా మాత్రం బజ్జీలు రావు. చీరాలలో కొట్ల బజార్ ఏరియాలో ఉన్నటువంటి పుల్లయ్య గారి బజ్జీ షాప్లో అదిరిపోయే బజ్జీలు. ఇది మిర్చి బజ్జీ,
మిర్చి బజ్జీ సైజ్ చూసారా, ఏదైనా సరే వేడివేడిగానే ఉంటుంది, చేతులు అయితే కాలిపోతాయి. ఎందుకంటే ఇక్కడ చల్లారిపోయిన బజ్జీలు అయితే అసలు ఉండవు. ఇది వచ్చి మినపపిండి అలాగే వరిపిండి కాంబినేషన్తో మిర్చి బజ్జీ అనమాట. ఇది వరిపిండితో పులుగు, పులి బొంగరాలు అని కూడా అంటున్నారు కొంతమంది ఇక్కడ. అయితే ఇక్కడ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఇక్కడ కొంచెం పేపర్లో పెట్టుకోవడమే, కొంచెం ఏదైనా అడ్డాకులో కానీ కొంచెం ఏదైనా ఆకులు ఉంటాయి కదా కుట్టుడాకులు, అలాంటి వాటిలో పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ ఇక్కడ ఈ బజ్జీల కోసం ఎంత క్రేజ్ ఉంటుందంటే మామూలు క్రేజ్ ఉండదు, ఒక రేంజ్లో క్రేజ్ అయితే ఇక్కడ నడుస్తుంది. జనరల్గా మనకి బజ్జీల షాప్ అనగానే ఎక్కడైనా సరే 3-3.5 నుంచే ఈ బజ్జీల షాపులు ఓపెన్ అయిపోతుంటే రకరకాల బజ్జీలు, సుమారు తక్కువలో తక్కువ ఒక 7 రకాల బజ్జీల నుంచి 20-30-40 రకాల బజ్జీలు కూడా చాలామంది చిన్న చిన్న బళ్ళ దగ్గర కూడా మనం చూస్తుంటాం. బట్ ఈ చీరాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారి బజ్జీల షాపులో 3-3 బజ్జీలు అవి ఇవే అన్నమాట. ఈ 3 బజ్జీల కోసం చాలా అంటే చాలా పోటీ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. వీళ్ళ షాపు తీసేదే 6:30-7 గంటల మధ్యలో ఓపెన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ 6 గంటల నుంచే చాలామంది వెయిట్ చేయడం నేను చూశాను. ఎందుకంటే నేను కూడా ఈరోజు ఇక్కడ షూట్ చేద్దామని చెప్పి 4 గంటలకే వచ్చేసాను. అంటే జనరల్గా బజ్జీల షాప్ అంటే 4 గంటలకే ఉంటుంది కదా అని చెప్పి 4 గంటలకే వస్తే ఆ పక్క సందులోనే పుల్లయ్య గారు వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్తే ఇంకా కాదు మేము 7 గంటలకి తీస్తామని ఆయన చెప్పేసరికి నేను షాక్ తిని సరే ఎటు వెళ్ళదే ఉంది ఇక్కడే వెయిట్ చేద్దాం, ఆయనే 6 గంటలకల్లా తీస్తారు కదా అనుకుంటే ఆయన చెప్పినట్టే 6:30 ఆ టైంకి ఆయన వచ్చారు. బజ్జీలు ప్రిపేర్ అయ్యే టైం మాత్రం 7 అయ్యింది. దాని తర్వాత అప్పటి వరకు కూడా అంటే 6 దగ్గర నుంచి వెయిట్ చేస్తే జనం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోకుండా దానికోసం వెయిట్ చేస్తూ ఆయన వేడివేడిగా బజ్జీలు వేసిన తర్వాత ఆగి మరి ఈ బజ్జీలను టేస్ట్ చేసి వెళ్తున్నారు. కొంతమంది ఇక్కడ నుంచి పార్సిల్స్ అయితే తీసుకెళ్తున్నారు. అంత క్రేజ్ అయితే ఈ పుల్లయ్య గారి బజ్జీల షాప్కి, పుల్లయ్య గారి బజ్జీలకి అయితే ఉందన్నమాట. చాలా సింపుల్గా ఉన్నారు, ఎక్కువైతే మాట్లాడలేదు. మనం ఎంత మాట్లాడించడానికి ప్రయత్నించినా కూడా నేను ఎంత ఎక్కువ అడిగినా ఆయన మాత్రం సింపుల్గా 2-3 ముక్కల్లోనే సమాధానం అయితే ఇస్తున్నారనమాట. పుల్లయ్య గారి కంటే ముందే పుల్లయ్య గారి నాన్నగారు ఈ బజ్జీల షాప్ అయితే స్టార్ట్ చేశారు. బట్ క్రేజ్ మాత్రం పుల్లయ్య గారి టైంలో ఆ క్రేజ్ మాత్రం గట్టిగా వచ్చింది. పుల్లయ్య గారి బజ్జీల షాప్ అని పిలుస్తున్నారు. ఇక్కడ బోర్డు కూడా ఏమీ ఉండదు, ఆయన షాప్లో కూడా వేరే వాళ్ళ పబ్లిసిటీ ఉంటుందంటే, ఐ మీన్ వేరే వాళ్ళు అంటే బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళ అబ్బాయి షాపుకి సంబంధించింది, వాళ్ళ బంధువుల షాపులకు సంబంధించిన షాపుల ఆ పబ్లిసిటీ అంతా కూడా గోడల మీద ఉంటుంది. అదేంటి మీ పేరు లేదంటే మా వాళ్ళ పేర్లు ఉన్నాయి సరిపోతుంది, మనకు పేరు ఎందుకని ఆయన సింపుల్గా తీసి పడేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి చాలా బాగా తెలిసిన పేరు, చాలా బాగా తెలిసిన ప్లేసు, చాలా బాగా రుచి చూసిన రుచి ఈ పుల్లయ్య గారి బజ్జీలు కాబట్టి ఏమాత్రం ఎలాంటి బోర్డు లేకుండా ఎలాంటి పేరు లేకపోయినప్పటికీ కూడా డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఆగుతున్నారు, ఆ బజ్జీల్ని చక్కగా ఆస్వాదించి ఇక్కడి నుంచి జనం వెళ్తున్నారు. సరే ఎంతసేపు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా వేడివేడిగా ఉన్నాయి, అందుకే అంటే చూస్తుంటే తినాలి తినాలని ఉన్నా కూడా వేడిగా నోట్లో పెట్టుకుంటే కాలిపోద్ది కదా, అందుకే ఏదో ఒకటి చెప్పి కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం చల్లారినట్టు, ఇంకా చల్లారలేదు, ఇంకా కాలుతూనే ఉన్నాయి. బట్ వేడివేడిగా తింటేనే ఈ బజ్జీల కథ బాగుంటుందన్నమాట. చూడడానికైతే మాత్రం చాలా ఫ్లఫీగా, చాలా ఈ సైడ్ అంతా క్రిస్పీగా చాలా 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 బాగుంది బజ్జీ. టేస్ట్ అయితే చేద్దాం, ఇది కూడా డిఫరెంట్గా ఉంది, ఇది ఇంకా కాలుతుంది, ఇది ఇంకా గట్టిగా కాలుతుంది. వేడివేడి అదిరిపోయే మిర్చి బజ్జీ చూస్తుంటే మాత్రం చాలా క్లాస్ లుక్ కనిపిస్తుంది, చాలా మంచి క్వాలిటీ ఆయిల్ యూజ్ చేసి అయితే మాత్రం ఈ బజ్జీలను అయితే చేశారు. శనగపిండి కూడా చాలా మంచి క్వాలిటీగా అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఆడించుకుంటారట ఈ శనగపిండి. ఆయిల్ కూడా ఒకసారి వాడితే మళ్ళీ వాడరని అయితే చెప్తున్నారు. టేస్ట్ చూద్దాం ఈ క్వాలిటీ బజ్జీ, పుల్లయ్య గారి బజ్జీ. నిజంగా చెప్తున్నాను, ద బెస్ట్ మిర్చి బజ్జీ నేను తిన్న వాటిలో. ఆ మిర్చి కూడా చాలా పెద్ద సైజు ఉంది, మధ్యలో అంతా కూడా కట్ చేసి వాము పెట్టారు, స్పైసీ అయితే ఏం లేదు. తీరిపోయింది గట్టిగా, గట్టి కాలింది, మంచి క్రిస్పీగా అట్ ద సేమ్ టైం ఫ్లఫీగా, ఏమాత్రం స్పైసీ లేకుండా చాలా కమ్మదనంతో చాలా బాగుంది ఈ పుల్లయ్య గారి బజ్జీల షాప్లో ఈ మిర్చి బజ్జీ. ఏం అవసరం, అందులో పెట్టిన ఆ వాము, ఆ మిర్చి, ఆ పిండి
ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. అంటే జనరల్గా చాలామంది చట్నీలు వీటిలో కూడా నంజుకునేందుకు చాలా వేస్తూ ఉంటారు, ఉల్లిపాయ ముక్కలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అలా బజ్జీలు వేడివేడిగా వేపుతున్నారు, అలా పేపర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు, చాలా మంచి టేస్ట్ ఉంది. బట్ పేపర్ కాకుండా ఇంకేదైనా పెట్టుంటే బాగుండేది. ఇంకా ఇదండి, ఇది కూడా మిర్చి బజ్జీయే, బట్ వరిపిండి మినపపిండి మిక్స్ చేసి ఈ బజ్జీ అయితే చేస్తుంటారంటే ఇది కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారట. మరి మనం అయితే టేస్ట్ చేద్దాం ఇది కూడా. పరిగినప్పుడు దీని టేస్ట్ ఎలా వచ్చిందంటే, ఇళ్ళల్లో మనం మైసూర్ బోండాలు వేసుకుంటాం కదా, అంటే మళ్ళీ హోటల్స్లో కాదు, ఇళ్ళల్లో కొన్ని ఆ ఉల్లిపాయ ముక్కలతో అవన్నీ వేసి మైసూర్ బోండాలు చేసుకుంటాం, చిన్న చిన్న మైసూర్ బోండాలు. ఆ టేస్ట్ అనిపించింది నాకైతే, టేస్ట్ చాలా బాగుంది. శనగపిండి బజ్జీకి దీనికి తేడా ఏంటంటే అది ఫ్లఫీగా మరో సైడ్ క్రిస్పీగా ఉంది, బట్ ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. ఇక బజ్జీ కలర్ చూసినా కూడా మరీ పూర్తిగా ఎల్లోచ్ కాకుండా కొంచెం ఆ గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ అయి ఉన్న డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది ఆ బజ్జీలో. ఏ బజ్జీలైనా అదైనా ఇదైనా ఇందులో అంటే కొంచెం ఆ మిర్చి స్పైస్ తెలుస్తుంది, కొంచెం ఆ స్పైస్ అయితే మాత్రం తెలుస్తుంది. ఇందులో కూడా వామ్ పెట్టారు, బట్ మిర్చి స్పైస్ అయితే ఇందులో తెలుస్తుంది. ఆ మిర్చి బజ్జీలో మిర్చి స్పైస్ తెలియాల, అదే మ్యాజిక్. చాలా రుచికరంగా ఉన్నాయి, అందులోకి వేడివేడిగా తింటున్నామేమో బజ్జీలు, చాలా చాలా మంచి టేస్ట్ ఉన్నాయండి. పునుగులు ఇందులో చక్కగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొత్తిమీర పైన అంత మంచి క్రిస్పీ టచ్ ఉంది. ఇది పూర్తిగా వరిపిండి, ఇవైతే 2 10 రూపాయలు అనమాట. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి కానీ, బట్ మిర్చి బజ్జీ మాత్రం వర్త్ అంటారు కదా, ఆ కోవకు చెందుతుంది ఇక్కడ పుల్లయ్య గారి బజ్జీ షాప్లో ఆ మిర్చి బజ్జీ. ఈ కొట్ల బజార్ రోడ్లోంచి వెళ్తుంటే పుల్లయ్య గారు బజ్జీ షాప్ పక్కన నుంచి ఆ గుమాయింపు దొలగడేస్తుంది, ఆ సువాసన, ఆ కమ్మటి సువాసన రారమ్మని పిలుస్తుంది అన్నమాట. దాంతో ఆటోమేటిక్గా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్గా బ్రేక్ ఎక్కడ పడిపోద్ది. చీరాలోకి అయితే మాత్రం అఫ్కోర్స్ కొత్త వాళ్ళకి కూడా ఒక టెంప్టింగ్ ఉంటుంది, ఏంటి ఇక్కడ ఏదో ఉందని ఎవరైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా వస్తే ఫుడ్ లవర్స్ అయితే ఆగిపోయింది అంటారు. ఇప్పటికీ చాలామంది ఫుడ్ లవర్స్ ఎవరైనా చీరాలు వస్తే మాత్రం ఖచ్చితంగా పుల్లయ్య బజ్జీ షాప్లో బజ్జీలు తినేలాల్సింది అనమాట. టైమింగ్ మాత్రం నాలాగా అందరూ తొందరగా వచ్చి కూర్చోకండి, ఇక్కడ 4 గంటలకి 3 గంటలకి అయితే ఉండదు, 6:30 7 గంటలకి మాత్రం స్టార్ట్ అవుతుంది, 10 10:30 వరకు ఉంటుంది ఈ పుల్లయ్య గారి బజ్జీల షాప్. ఇది చీరాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారి బజ్జీ షాప్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.